फ्रेंड्स नेनु मी रवींद्र आचार्यनी इवाल करंट अफेयर्स लो भागंगा मरोक विषयानी तेलुसुकुंदाम अदेंटंटे ईपीईएफ नु विस्तरिंचंडि अनिंदि मरि इक्कड ऑप्शंस उन्नायि ऑप्शन 1 इंडियन प्रीमियर एफेक्टिव फ्रेमवर्क ऑप्शन 2 इंटरनेशनल फ्रेम फॉर एफेक्टिवनेस ऑप्शन 3 इंडो पैसिफिक इकोनॉमिक फ्रेमवर्क फॉर प्रॉस्पेरिटी ऑप्शन 4 एदी कादनिंदि मरि ఈక ఐపీఈఎఫ్ అంటే ఏందో మనం తెలుసుకుందాం. మరి ఈక ఐపీఈఎఫ్ ను అమెరికా అనేది అంటే అమెరికా దేశం ప్రతిపాదించింది. మరి ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాదు. అలాగే 11 దేశాలతో కూడినటువంటి ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం లాంటిది కూడా కాదు. కేవలం మరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అదేవిధంగా పరస్పర సహకారానికి చేసుకునే ఏర్పాటు మాత్రమే. మరి అదేవిధంగా చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఈ ఏడాది మే 24న దీనిని ప్రతిపాదించారు. మరి ఇందులో చేరేందుకు భారత్ తన ఆసక్తిని వ్యక్తం చేసింది. సో మరి ఈ యొక్క ఐపీఈఎఫ్ అంటే ఏంటంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ, దీని యొక్క అబ్రివేషన్. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.